नमस्कार डॉक्टर स्पीक जीवन रेखा कार्यक्रम की स्वागत करोना बार पड़ नयम व्यक्त को सदेहाल आंदोलन अने वस्तू दाने गल मुख्य कारण वो ब्लैक फंगस बार पड़े अवकाश आंदोलन चंदत उ ब्लैक फंगस वैद्य परिभाष म्यूकर मैकोसिस व्यवहारस्तू उ ఈ మ్యూకర్ మైకోసిస్ అనేది అందరికి ఫంగస్ అనేది ఏర్పడరదు ఎక్కువగా డయాబెటిక్ కంట్రోల్ లేని వ్యక్తులలో అలాగే రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వ్యక్తులలో స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడే వ్యక్తులలో మాత్రమే ఈ బ్లాక్ ఫంగస్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఎలా గుర్తించాలంటారు గుర్తించిన వెంటనే ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుందంటారు ఒక్కొక్కసారి తెల్లగుడ్డులో కూడా నల్ల మచ్చలు ఏర్పడుతూ ఉంటుంది ఇది కూడా బ్లాక్ ఫంగస్ లక్షణాల గుర్తించిన వెంటనే ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి వీటి గురించి తగు జాగృతలు ఎలా తీసుకోవాలి వీటి అన్నింటి గురించి మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో ఉన్నారు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ నుంచి ఆక్యులోప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ కావ్య గారు వీరిని అడిగి మరెన్నో విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి కావ్య గారు నమస్తే అండి డాక్టర్ గారు అసలు కరోనా బారిన పడిన వ్యక్తులు చాలా వరకు ఆందోళన చెందుతూ ఉన్నారు అంటే బ్లాక్ ఫంగస్ గురించి అయితే వీటి గురించి మాట్లాడే ముందు కరోనా కళ్ళకి సంబంధం ఎలాంటిది అంటారు కరోనా బారిన పడిన వ్యక్తులు బ్లాక్ ఫంగస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయంటారా లేదంటారా సో తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కన్ను దాని చుట్టూ ఉన్న డిఫరెంట్ పార్ట్స్ అండి కరోనా బారిన పడిన వాళ్ళకి కన్ను ఎర్రబడడము నీరు కారడము లాంటి లక్షణాలు ఉంటాయి सो ఇది కంటి చుట్టూతా మ్యూకర్ మైకోసిస్ ఆర్ బ్లాక్ ఫంగస్ మీరు ఏదైతే చెప్తున్నారో అది కంటి చుట్టూతా ఉన్న పార్ట్స్ కి ఎఫెక్ట్ అవుతుంది అయితే దీని గురించి మరిన్ని విషయాలు మాట్లాడే ముందు అసలు కంటి యొక్క నిర్మాణము దాని ప్రాముఖ్యత గురించి తెలియజేయండి డాక్టర్ గారు కన్ను అనేది అందరికీ తెలిసినట్టు చాలా ముఖ్యమైన జ్ఞానేంద్రియం అండి ఏదైతే మనం చూస్తున్నామో బాహ్య ప్రపంచం అదంతా మనకి మెదడుకి సమాచారం అందాలంటే అది కంటి నరం ద్వారానే చేరుతుంది సో కంటిలో రకరకాల పొరలు ఉంటాయండి కంటి చూపుకు సంబంధించి దీనితో పాటు కన్ను కదలిక సంబంధించిన కండరాలు కంటి చూపుకు సంబంధించిన నరము కూడా ఉంటాయి దీన్ని ఆర్బిట్ అంటారండి ఈ నరం అనేది కంటి నుంచి మెదడుకి కనెక్షన్ ఉంటుంది దీని ద్వారా చూపుకు సంబంధించిన సమాచారం మెదడుకి వెళ్తుంది బ్లాక్ ఫంగస్ గురించి మరిన్ని విషయాలు మాట్లాడే ముందు కరోనా ప్రభావం కళ్ళపై ఎలా ఉంటుందంటారు కరోనా సివియర్ గా పడిన వ్యక్తులలో కళ్ళపై అంటే కళ్ళుపోయే అవకాశాలు ఉన్నాయంటారా లేదంటారా కరోనా ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉందండి కానీది బ్లాక్ ఫంగస్ అంత సివియరిటీ అయితే ఉండదు సో వీళ్ళు ఎలాగ ప్రెసెంట్ అవుతారంటే కన్ను ఎర్రబడడము కన్ను నీరు కారడం వంటి లక్షణాలతో వస్తారు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మెడికేషన్స్ ద్వారా దీన్ని తగ్గించుకునే ఇది ఉంది మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి అయితే డాక్టర్ గారు బ్లాక్ ఫంగస్ అనేది మనం ఎప్పటి నుంచో వింటున్నాం కానీ ఇప్పుడు ఎక్కువగా భయపడిపోతున్నాం ఎందుకంటారు ఇది ఎవర్లో చూస్తామంటే ఎవరికైతే ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉంటుందో లేదు అంటే షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళలో ఇది చూసే వాళ్ళము ఇప్పుడు ఏమవుతుంది అంటే కోవిడ్ బారిన పడిన వాళ్ళకి ఈ ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది బాగా తక్కువగా అయిపోతున్నాయి దీనితో పాటు దీనికి యూజ్ చేస్తున్న మెడికేషన్స్ లైక్ స్టిరాయిడ్స్ ఇమ్యూనో సప్రెసెంట్స్ ఇలా రకరకాల మందులు వాడుతున్నాము ఈ కోవిడ్ వ్యాధి తీవ్రతను తగ్గించడానికి సో దాని వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ అయిపోతున్నాయి దీనితో పాటు ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వారికి ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది మ్యూకర్ మైకోసిస్ అనే ప్రమాదం డాక్టర్ గారు ఈ మ్యూకర్ మైకోసిస్ అనే దానిని తొలి దశలో ఎలా గుర్తించాలంటారు ఈ మ్యూకర్ మైకోసిస్ అనేది రైనో ఆర్బిటో సెరిబ్రల్ అంటారండి అంటే కంటికి ముక్కుకి దాని చుట్టూ ఉన్న సైనస్ కి మెదడుకి ఈ మూడు పార్ట్స్ కి ఎఫెక్ట్ అవుతుంది సో ఇనీషియల్ స్టేజ్ ముక్కు నుంచి పారానేసల్ సైనస్ కంటికి అక్కడి నుంచి బ్రెయిన్ కి వెళ్తుంది ఇనీషియల్ స్టేజ్ లో పేషెంట్స్ యూజువల్ గా జలుబుతో ఉండడము ముక్కులు బ్లాక్ అవ్వడము ముక్కు నుంచి ఒక నల్లటి డిశ్చార్జ్ లాంటిది రావడము మొదలవుతుంది ఇది ఎప్పుడైతే కంటికి స్ప్రెడ్ అవుతుందో వారికి కన్ను నొప్పి కన్ను వాపు రావడము కన్ను ముందుకి ప్రొజెక్ట్ అవ్వడం బాగా వాచిపోయి ముందుకి ప్రొట్రూడ్ అవ్వడము లేదు అంటే చెంప వాపు రావడము వంటి లక్షణాలు చూస్తాము ఈ మ్యూకర్ మైకోసిస్ అనే దానిని ఎలాంటి పరీక్షల ద్వారా మీరు నిర్ధారణ చేస్తారు డాక్టర్ గారు
సో ఏవైతే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ నేను చెప్పినట్టు షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడము లేదంటే ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉన్న వారిలో ఈ లక్షణాలు కనిపిస్తే వీరు ఇమిడియట్ గా చెవి ముక్కు వైద్యులను మరియు కంటి వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. సో వీరిలో ఎండోస్కోపీ ద్వారా ముక్కు పరీక్ష చేస్తామండి, చేసి అక్కడ బయోప్సీ తీసి మ్యూకోర్ మైకోసిస్ అని నిర్ధారించుకుంటాము. సో వన్స్ ఇది జరిగాక వ్యాధి ఏ దశలో ఉంది అని తెలుసుకోవాలి. దీనికోసము ఎంఆర్ఐ విత్ కాంట్రాస్ట్ చేస్తాము, వ్యాధి ఏ దశలో ఉంది అని తెలుసుకుంటాము. దాని నుంచి ఫర్దర్ గా ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఓకే డాక్టర్ కావ్య గారు, అంటే ఈ కరోనా బారిన పడిన వ్యక్తులు ఎన్ని రోజుల తర్వాత బ్లాక్ ఫంగస్ ద్వారా పడే అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడు చూస్తున్న సినారియోలో యూజువల్ గా 2 to 3 weeks తర్వాత ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందండి. ఈ బ్లాక్ ఫంగస్ అనేది పూర్తిగా క్యూరబుల్ అంటారా డాక్టర్ గారు? పేషెంట్స్ ఏ దశలో మనల్ని సంప్రదిస్తున్నారు అనేది చాలా ముఖ్యమండి. సో ఈ వ్యాధి వచ్చిన వారిలో ఇంకేమైనా ప్రమాదకరమైన జబ్బులు ఉన్నా లేదంటే డయాబెటీస్ నియంత్రణలో లేకపోయినా రిస్క్ ఎక్కువగా ఉంటుందండి. వీరిని ఏ దశలో చూసాము చాలా ముఖ్యము. ఈ ఇన్ఫెక్షన్ అయిన వారికి మొదటి వారంలోనే గుర్తిస్తే 75 నుంచి 80% వరకు సర్వైవల్ రేట్ ఉంటుందండి. ఒకవేళ 2 వారాలు దాటిన తర్వాత గుర్తిస్తే సర్వైవల్ రేట్ 50% కన్నా తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఆఖరి దశలో అంటే మెదడుకి కూడా వ్యాపిస్తే సర్వైవల్ రేట్ 20% కన్నా తక్కువగా ఉంటుంది. సో ఏ దశలో పేషెంట్స్ డాక్టర్స్ ని అప్రోచ్ అయ్యారు అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఎర్లీ స్టేజ్ లో కనుక పేషెంట్స్ అప్రోచ్ అయితే అది క్యూరబుల్ అండి, ట్రీట్ చెయ్యొచ్చు. అయితే డాక్టర్ గారు, స్టేజెస్ ఎన్ని స్టేజెస్ ఉన్నాయంటారు? ఒకవేళ కంటికి పాకినప్పుడు కన్ను పూర్తిగా దెబ్బతింటే తిరిగి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? సో ఈ వ్యాధి 3 దశల్లో ఉంటుందండి. మొదటి దశలో కంటి గురించి చెప్తున్నాను, 3 దశల్లో స్ప్రెడ్ అవుతుంది కంటికి. మొదటి దశలో చూపు నార్మల్ గా ఉంటుంది వీళ్ళకి, అండ్ 1 లేదా 2 కండరాలు ఎఫెక్ట్ అవుతాయి. వీళ్ళలో కంటికి ఇంజెక్షన్స్ ఇస్తాము, ఆల్రెడీ వీళ్ళకి యాంటీఫంగల్ ఇంజెక్షన్స్ సిస్టమిక్ గా ఇస్తాము. దీనితో పాటు కంటికి ఎఫెక్ట్ అయినప్పుడు ఎర్లీ స్టేజ్ లో కంటికి కూడా ఇన్ఫెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. పేషెంట్స్ 2వ దశలోకి వెళ్ళినప్పుడు అంటే చూపు క్రమంగా తగ్గుతుంది అండ్ కంటి చుట్టూతా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది ఆర్బిట్ లోకి, ఇలాంటి వాళ్ళల్లో ఇంజెక్షన్స్ తో పాటు ఆర్బిటల్ డీబల్కింగ్ వంటి సర్జరీస్ ఆపరేషన్స్ కూడా చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఆఖరి దశలో అంటే కంటి చుట్టూతా స్ప్రెడ్ అయిపోయి కంటి నరానికి కూడా వ్యాపిస్తుంది, ఇలాంటి వారిలో కన్నుని కాపాడే అవకాశం చాలా తక్కువ. ఇది మనం బ్రెయిన్ కి స్ప్రెడ్ అవ్వకుండా ఆపడానికి కన్ను రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ బ్రెయిన్ కి స్ప్రెడ్ అవుతే అది ప్రాణాంతకం, ఇంకా లైఫ్ కి కూడా చాలా డేంజర్. అందుకని మనము అలాంటి స్టేజ్ లో ఐ రిమూవ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఈ మొదటి దశలో మధ్య దశలో ఉంటే కన్ను కాపాడే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే డాక్టర్ గారు, కళ్ళు పోయే ప్రమాదం వచ్చినప్పుడు 2 కళ్ళు పోయే అవకాశాలు ఉన్నాయంటారా, 1 కన్ను మాత్రమే పోయే అవకాశాలు ఉన్నాయంటారా? ఒకవేళ ఈ వ్యాధిని మనం గుర్తిస్తే 2వ కన్నుకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అండి. మనం మెడికేషన్స్ చూస్ చేసుకున్నట్టయితే ఈవెన్ దెన్ అడ్వాన్స్డ్ స్టేజ్ లో పేషెంట్ వచ్చినా కూడా ఐ రిమూవ్ చేసి వన్స్ మనం ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తే 2వ కంటికి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, అంటే ఆపరేషన్ అనేది చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే సర్జరీస్ అనేది చేసేటప్పుడు కొన్ని పార్ట్స్ అనేది రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అంటున్నారు, దీని గురించి వివరంగా తెలియచేయండి. సో ఇది నేను చెప్పినట్టు 3 డిఫరెంట్ పార్ట్స్ అండి మనం చూసుకోవాల్సింది, సైనస్ కి మరియు కంటికి మెదడుకి. ఒకవేళ సైనస్ లో గనక ఇది ఉంటే సైనస్ లో ఉన్న ఇన్ఫెక్షన్ ని మొత్తం డిబ్రైడ్ చేస్తామండి, సైనస్ డిబ్రైడ్మెంట్ అంటాము. ఒకవేళ అది తీవ్రత ఎక్కువగా ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న బోన్స్ కూడా రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అది కంటికి స్ప్రెడ్ అయినప్పుడు కంటి లోపల ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో ఆ ఇన్ఫెక్షన్ వరకు మాత్రమే తీస్తాము. ఒకవేళ అది కన్ను మొత్తము ఫిల్ అయిపోయి మొత్తం ఆర్బిట్ అంతా నిండిపోయి ఉండి నరం వరకు వ్యాపిస్తే అప్పుడు పూర్తిగా కన్నుని ఆ రెప్పలని మొత్తం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అయితే డాక్టర్ గారు, ఈ బ్లాక్ ఫంగస్ అనేది అంటువ్యాధి అంటారా, ఒక వ్యక్తికి ఒక కుటుంబంలో పాకితే అందరికీ సోకే అవకాశాలు ఉన్నాయంటారా లేదంటారా?
సో దీని గురించి అవేర్నెస్ చాలా ముఖ్యమండి. ఇది అంటువ్యాధి కాదు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండదు ఇది. సో దిస్ ఈస్ నాట్ కంటాజియస్. అలాగే బ్లాక్ ఫంగస్ బారిన పడిన వ్యక్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ఈ మ్యూకోర్మైకోసిస్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రాకుండా రక్తంలో చక్కెర శాతం నియంత్రణలో ఉంచుకోవాలండి. ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్పామో ఒకవేళ అది కుటుంబ సభ్యులలో ఉన్నట్టు అయితే వాళ్ళు డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకోవాలి అండ్ రెగ్యులర్గా దాన్ని మానిటర్ చేయించుకోవాలండి. ఒకవేళ వాళ్ళు కూడా కోవిడ్ ఇన్ఫెక్షన్ బారిన పడి ఉంటే వాళ్ళు డాక్టర్స్ పర్యవేక్షణలో మందులు వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నట్టు స్టిరాయిడ్స్ ఇమ్యునో సప్రెసెన్స్ ఇంటి వద్ద ఉండే వాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. సో అలాంటి అవసరం ఏర్పడితే వైద్యుల పర్యవేక్షణ ఒక క్రమబద్ధీకరణలో వాడాల్సి ఉంటుంది ఇలాంటి వారు. అండ్ వీరు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే బెటర్ కన్ను మరియు చెవి ముక్కు డాక్టర్ దగ్గర చూపించుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ దానితో పాటు డిశ్చార్జ్ అయిన తర్వాత మొదటి వారంలో మరియు 15 రోజులకి ఒక నెల తర్వాత కూడా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది మోస్ట్లీ 2 నుంచి 3 వారాల తర్వాత ఈ వ్యాధి కనిపిస్తుంది కామన్గా. దీనితో పాటు వ్యక్తిగతంగా మరియు పరిసరాల శుభ్రత పాటించడం చాలా ఉత్తమం అండి. అండ్ ఫుడ్ అది హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, రోగ నిరోధక శక్తి అనేది పెంపొందించుకోవాలి, అది చాలా ముఖ్యం. భయపడాల్సిన అవసరం లేదు. అయితే డాక్టర్ గారు, ఈ బ్లాక్ ఫంగస్ అనేది కంటిలో మాత్రమే వస్తుందని అంటుంటారు, కానీ లాస్ట్ మనం 2 వీక్స్ 3 వీక్స్ బ్యాక్ ఢిల్లీలో ఒక చిన్న పేగులో బ్లాక్ ఫంగస్ కనిపించింది అనేసి అంటున్నారు వైద్య రంగం తెలియజేసింది. అంటే ఆ పార్ట్లో బ్లాక్ ఫంగస్ ఏర్పడడానికి ముఖ్య కారణం ఏమంటారు? శరీరంలో ఎక్కడైనా బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఈ బ్లాక్ ఫంగస్ అనేది కంటికి సైనస్కే కాదండి, బాడీలో ఎక్కడైనా రావచ్చు. ఇది పల్మనరీ మ్యూకోర్మైకోసిస్ అంటారు, అంటే లంగ్స్ కి సంబంధించిన ఈ బ్లాక్ ఫంగస్ ని పల్మనరీ మ్యూకోర్మైకోసిస్ అంటారు. లేదు ఒకవేళ పొట్టలో ఏర్పడితే దాన్ని గ్యాస్ట్రో మ్యూకోర్మైకోసిస్ అంటారు. డిసెమినేటెడ్ మ్యూకోర్మైకోసిస్ అంటే బాడీ మొత్తం ఈ ఫంగస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. కానీ ఇది చాలా అరుదైన వ్యాధి అండి. సో ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా ఉన్న వాళ్ళలో, లైక్ క్యాన్సర్ పేషెంట్స్ కీమోథెరపీ మీద తీసుకున్న వాళ్ళు, లేదంటే అవయవ మార్పిడి జరిగిన తర్వాత ఇమ్యూనో సప్రెసన్ దీర్ఘకాలికంగా వాడిన వాళ్ళు, షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ లేని వాళ్ళల్లో మాత్రమే ఈ ఫంగస్ అనేది వ్యాపిస్తుంది. నార్మల్గా ఈ ఇన్ఫెక్షన్ రాదు, ఎందుకంటే ఇది యూబిక్విటస్. ఈ ఫంగస్ అన్ని చోట్ల ఉంటుంది. ఈవెన్ దెన్ మనకి ఇన్ఫెక్షన్ అనేది రావట్లేదు, ఎందుకు? ఇమ్యూనిటీ లెవెల్స్ నార్మల్ ఉంటుంది అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండట్లేదు. ఎవరికైతే లక్షణాలు ఉంటాయో, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో, వారికి మాత్రమే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే డాక్టర్ గారు, మీరు అన్నారు అంటే తెలియచేశారు డాక్టర్ గారు, ట్రాన్స్ప్లాంట్ అయిన వ్యక్తులలో ఇమ్యునో సప్రెసివ్ డ్రగ్స్ వాడే వ్యక్తులలో మాత్రమే ఈ బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని. అయితే కరోనా బారిన పడిన తర్వాతే వీళ్ళకి ఈ బ్లాక్ ఫంగస్ అనేది వస్తుందంటారా? డైరెక్ట్గా బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? సో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ అవ్వడం వల్ల అండి. సో ఇది దేనివల్ల అవ్వచ్చు? మనకి ఇప్పుడు చూస్తున్నట్టు ఈ కరోనా వైరస్ సెకండ్ వేవ్ లో ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా తక్కువ ఉంటుంది వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళల్లో. సో ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఎయిడ్స్ వ్యాధి ఉన్న వాళ్ళల్లో, లేదంటే దీర్ఘకాలికంగా ఏవైతే చెప్పానో అవి యూజ్ చేసే వాళ్ళల్లో, సో ఈ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే ఏం చేయాలంటారు డాక్టర్ గారు? సో బాడీలో ఏమైనా దీర్ఘకాలికంగా ఏమైనా డిసీజెస్ ఉంటే అవి కంట్రోల్లో ఉంచుకోవాలండి. డయాబెటీస్ అనేది చాలా ఇంపార్టెంట్, అది నియంత్రణలో లేకపోతే చాలా ప్రమాదాలు ఉంటాయి. ఒక బ్లాక్ ఫంగస్ ఏ కాదు, రకరకాల డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. అండ్ దానితో పాటు హెల్దీ డైట్, ఫుడ్ అనేది హెల్దీ డైట్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ కోవిడ్ ప్రికాషన్స్ అనేవి కంపల్సరీ పాటించాల్సి ఉంటుంది, కోవిడ్ అనేది రాకుండా చూసుకోవాలి. సోషల్ డిస్టెన్సింగ్ పాటించడము, మాస్క్ యూస్ చేయడము, శానిటైజేషన్, సో ఏవైతే మనము ఇవి ప్రికాషన్స్ ఉన్నామో అవి పాటించాల్సి ఉంటుంది. అంటే ఫుడ్కి అలాగే కన్నుకి సంబంధం ఎలాంటిది అంటారు? కళ్ళు బాగా కనిపించాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు? సో మనకి తెలిసినట్టు విటమిన్ ఏ రిచ్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ అవగాహన పెరిగాక ఇప్పుడు ఈ రోజుల్లో చాలా తక్కువగా చూస్తున్నాము అంధత్వం అనేది. రకరకాల వ్యాక్సిన్స్ చిన్నపిల్లలకి ఇది ఆల్రెడీ అవైలబిలిటీ ఉంది,
విటమిన్ ఏ రిచ్ ఫుడ్ అనేది తీసుకోవడం మంచిది. నేత్రదానం గురించి తెలియచేయండి డాక్టర్ గారు, అంటే నేత్రదానం ఎవరు చేయాలి, ఎలా చేయాలంటారు? నేత్రదానం అనేది ఇండియాలో చాలా అవసరం అండి, దీని మీద అవగాహన కూడా చాలా ముఖ్యము. సో తెలుసుకోవాల్సింది ఏంటంటే నేత్రదానం అంటే కన్ను మొత్తం తీసేయరండి, కన్ను మొత్తం తీసేసి పెట్టరు, ఓన్లీ ఆ నల్ల పొర కార్నియా అంటారు దాన్ని మాత్రమే తీసి ఎవరికైతే అవసరమో వాళ్ళకి అమరుస్తారు. కార్నియా ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ అన్ని వయసుల వారు ఐ డొనేట్ చేయొచ్చు. సో కొన్ని కండిషన్స్లో మాత్రమే చేయకూడదు, అవి వాళ్ళు ఎవరైతే ఐ డొనేట్ చేయడానికి వస్తారో వాళ్ళు చూసుకొని దే విల్ స్టాప్ దట్, అదర్వైజ్ అందరూ డొనేట్ చేయొచ్చు ఐ. డాక్టర్ గారు, ఈ క్యాట్రాక్ గురించి తెలియచేయండి. కొందరిలో క్యాట్రాక్ అనేది పుట్టుకతోనే వస్తూ ఉంటుంది, కొందరిలో తర్వాత అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది, వీళ్ళకి ట్రీట్మెంట్స్ అనేది ఎలా ఉంటుంది, క్యాట్రాక్ గురించి కూడా తెలియచేయండి. క్యాట్రాక్ అంటే శుక్లమని అంటామండి తెలుగులో, ఇది చాలా రకరకాల వేరియంట్స్ ఉంటాయండి శుక్లాల్లో. మళ్ళీ కొంతమందికి పుట్టుకతోనే వస్తుంది, వీళ్ళలో ఎవరికైతే పిల్లల్లో తెల్లగా కనిపిస్తుందో కంటి మధ్యలో, వీళ్ళకి ఇమీడియట్ గా గుర్తించి కంటి డాక్టర్ దగ్గర చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ దీన్ని ఎర్లీగా ట్రీట్ చేయకపోతే పిల్లలకి చూపు కోల్పోయే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇది లాస్ట్ స్టేజ్ లో కనుక తీసుకొస్తే చూపు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. అండ్ ఒక వయసు పైబడిన వాళ్ళకి సినైల్ క్యాట్రాక్ట్ అంటారు, పెద్దవారిలో ఈ శుక్లం అనేది కామన్ గా చూస్తూ ఉంటాము. ఎప్పుడైతే మనకి చూపు మసగ్గా అనిపిస్తుందో అలాంటి అప్పుడు కన్ను పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే డాక్టర్ గారు, కొంతమందికి నల్ల గుడ్డుపై తెల్ల మచ్చలు అనేది, బూడిద రంగు మచ్చలు అనేది ఏర్పడుతూ ఉంటాయి, ఎందుకంటారు? ఇది కూడా అంటే బ్లాక్ ఫంగస్ లో ఒక లక్షణం అంటారా, దీనికి దానికి సంబంధం లేదంటారా డాక్టర్ గారు? దీనికి దానికి సంబంధం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మచ్చలు అనేది కొంతమందికి పుట్టుకతోనే ఉంటాయి, లేదు అంటే అది కంటికి ఏమన్నా దెబ్బ తగలడం వల్ల కానీ, కంటిలో ఏమన్నా పడడం వల్ల కానీ ఫారిన్ బాడీస్, లేదు అంటే కంటికి ఇన్ఫెక్షన్ అయినప్పుడు నల్ల గుడ్డు మీద మచ్చలు ఏర్పడతాయి. దానికి తగిన ట్రీట్మెంట్ యూజువల్ గా అది కంట్రోల్ అవుతుంది. ఈ బ్లాక్ ఫంగస్ అనేది కంటి చుట్టూతా ఉన్న పార్ట్స్ కి ఎఫెక్ట్ అవుతుందండి, దాన్ని ఆర్బిట్ అంటారు. కంటి కండరాలకి నరాలకి ఈ పార్ట్స్ కి ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, అయితే శుక్లాలకి ట్రీట్మెంట్ అనేది, అలాగే ఈ నల్ల మచ్చలకి ట్రీట్మెంట్ అనేది, అడ్వాన్స్ ట్రీట్మెంట్ గురించి తెలియచేయండి డాక్టర్ గారు. సో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అంటే కంటి మచ్చలు వచ్చి కన్ను చూపు తగ్గిన వాళ్ళల్లో కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తామండి, దీని వలన చూపు సాధారణ స్థాయికి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ శుక్లాలకి సంబంధించి పూర్వము మనము ఘాటుతోటి, పెద్ద ఘాటుతోటి శుక్లం క్యాట్రాక్ట్ సర్జరీస్ చేస్తాము, చేసేవారిని. బట్ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారము జస్ట్ చిన్న హోల్ ద్వారా లోపల లెన్స్ అది అమర్చి నార్మల్ ఐ కండిషన్ కి తెచ్చే ఫెసిలిటీస్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి. అలాగే నల్ల మచ్చలు కానీ, తెల్లగుడ్డిపై నల్ల మచ్చలు, నల్లగుడ్డిపై తెల్ల మచ్చలు ట్రీట్మెంట్ అనేది రెండు కళ్ళకి ఒకేసారి చేసే అవకాశాలు ఉన్నాయంటారా, ఒక కన్నుకి మాత్రమే చేసిన తర్వాత ఇంకొక కన్నుకి చేస్తారా? లేదండి, ఒక కన్నుకి చేశాక ఇంకొక కన్నుకి చేయాల్సిన అవసరం ఉంటుంది, ఒకేసారి చేయండి. ఓకే, లేజర్ ట్రీట్మెంట్స్ గురించి తెలియచేయండి డాక్టర్ గారు, అంటే ప్రజెంట్ లేజర్ ట్రీట్మెంట్ అనేది చాలా అధునాతన శస్త్రచికిత్సలో చాలా ముందడుగు వేస్తూ ఉంటుంది, లేజర్ ట్రీట్మెంట్స్ అనేది ఎవరికి, ఎందుకు, ఎప్పుడు చేస్తారు? సో కంటికి సంబంధించి రకరకాల లేజర్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఎవరికైతే చూపు తక్కువగా ఉండి గ్లాసెస్ యూజ్ చేస్తారో వాళ్ళకి గ్లాసెస్ అవసరం లేకుండా ఈ లాసిక్ అనే సర్జరీ ద్వారా మనము నార్మల్ చూపు తేవడానికి ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ ఇంకా కొన్ని లేజర్స్ కంటికి సంబంధించిన క్యాన్సర్స్, ఒకవేళ కన్ను పొరలో కానీ లోపల రెటీనా పొరలో కానీ క్యాన్సర్స్ ఉన్నా కూడా ఐ రిమూవ్ చేయకుండా జస్ట్ లేజర్స్ ద్వారా ఎర్లీ స్టేజ్ లో ఈ కండిషన్స్ ని తగ్గించవచ్చండి. దీనితో పాటు షుగర్ కి సంబంధించి డయాబెటిక్ రెటినోపతి ఇలాగ రెటీనాకి ఎఫెక్ట్ అయిన వాళ్ళకి కూడా లేజర్స్ యూజ్ చేసి దాన్ని ట్రీట్ చేయొచ్చు. అయితే ఈ కళ్ళని ఎలా కాపాడుకోవాలంటారు, అలాగే కరోనా టైంలో కళ్ళని ఎలా కాపాడుకోవాలి, నార్మల్ వ్యక్తులు కళ్ళని ఎలా కాపాడుకోవాలి, బ్లాక్ ఫంగస్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో నేను చెప్పినట్టు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికైతే ఉన్నాయో వారిలో ఈ లక్షణాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి, ఈ వ్యాధి వచ్చే అవకాశము.
బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంచుకోవాలి అండ్ రెగ్యులర్గా వాళ్ళకి సంబంధించిన ఫిజీషియన్తో మానిటర్ చేయించుకుంటూ ఉండాలి. అండ్ స్టిరాయిడ్స్, ఇమ్యునో సప్రెసెంట్స్ ఇంటి వద్ద ఉండి వాడద్దు, డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. దానితో పాటు మీ చుట్టూతో ఉన్న పరిసరాల శుభ్రత అండ్ పర్సనల్ శుభ్రత అనేది చాలా ముఖ్యము. హెల్దీ డైట్ తీసుకోండి. అండ్ ఈ లక్షణాలు ఉన్నాయి అని అనుమానం ఉంటే లేదంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే ఒకసారి నేజల్ చెకప్ అండ్ ఐ చెకప్ చేయించుకోండి. ఓకే, ఎలాంటి చెకప్ చేయించుకోవాలంటారు డాక్టర్ గారు చివరిగా? నార్మల్ నేజల్ ఎగ్జామినేషన్ చేస్తారండి ఈఎన్టీ సర్జన్. కంటికి సంబంధించి కంటి లోపల రెటీనా ఎలా ఉంది, కన్ను కదలికలు అవి నార్మల్ గా ఉన్నాయా, చూపు నార్మల్ గా ఉందా, ఇలాంటి రెగ్యులర్ పరీక్షలు చేస్తారు. ఒకవేళ మనకి ఈ డిసీజ్ లక్షణాలు కనుక కనిపిస్తే ఫర్దర్ గా ఎండోస్కోపీ అండ్ ఇమేజింగ్ ద్వారా ఫర్దర్ గా ఉంటుంది దీని ప్రాసెస్. ఓకే డాక్టర్ గారు, అంటే కావ్య మాదిరి గారు, ఈరోజు మాకు బ్లాక్ ఫంగస్ రావడానికి గల కారణాలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే కరోనాకి కళ్ళకి మధ్య సంబంధం ఎలాంటిది, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అలాగే శుక్లాల గురించి, రేజర్ ట్రీట్మెంట్ గురించి ఎన్నో విషయాలు తెలియజేసుకుని థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే. నమస్తే అండి, థ్యాంక్ యూ. మరో డాక్టర్ స్పీక్ జీవనరేఖ కార్యక్రమం తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్తే.